नमः शिवाय हर हर महादेव नव शंभो शंकर ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ఈరోజు ఎంతోమంది వ్యాపార సంస్థలు నిర్మించి వ్యాపార ఐశ్వర్యం కోసం తహతహలాడుతూ ఉద్యోగాల్లోనూ వ్యాపార సొంత ఉద్యోగాల్లోనూ సొంత వ్యాపార సంస్థల్లోనూ అభివృద్ధి చెంది స్థిరాస్తులు సంపాదించాలని ఎంతో కోరికతో తహతహలాడుతూ ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా అందేది అందుతూ ఉంటుంది. పుట్టెడు నూల నూనెలో మునిగినా కూడా అందేది అందుతే అంటేది అంటుంది అంటారు పెద్దలు. అట్లాక ఎంత వ్యాపారం చేసినా లక్ష్మి అనేది మిగిలిన ప్రాప్తి లేకోకుండా దానికి సమానంగా ఖర్చు రూపంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐశ్వర్యం అనేది చేతికి అందింది కంటికి కనపడక, కంటికి కనపడింది స్థిరాస్తుల రూపంలో నిలువక ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టశీకులో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటి కోసము ఐశ్వర్య ప్రాప్తి మనకి చేసిన వ్యాపారము కానీ చేసిన వృత్తి కానీ మనం ఏది తలంపినా కూడా మనకు 10 రూపాయలు వ్యయ ఖర్చుతో మన వ్యాపారం మొదలు పెడితే 100 రూపాయలు గడించినప్పుడే మన అభివృద్ధి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఐశ్వర్య ప్రాప్తి కోసము ఈ యొక్క శివారాధనలతో శివాభిషేకము ఆవు నెయ్యితో మీరు చేయించగలిగితే విజయం మీ చేతికి వస్తుంది. అది ఎలాగా ఎప్పుడు అది ఎలా అంటే మనం ప్రతిసారి ఎప్పుడు చూస్తూ ఉంటాం. శివక్షేత్రాలలో అభిషేకాలు చేస్తుంటారు, పంచామృతాలు అభిషేకాలు చేయిస్తుంటారు, శివుని ఆరాధన చేస్తుంటారు, పూజ చేస్తుంటారు. మనం కూడా ఎన్నో పూజల్లో యాగాలలో పాల్గొని అభిషేకాలు చేయించిన వాళ్ళమే, చేస్తున్న వాళ్ళమే. చేస్తున్నప్పుడు మనకి ఆ కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా శాంతిస్తాయి. ఆ శివనుగ్రహం ద్వారా మనకి నష్టాల నుంచి కొంత ఉపశమనం జరిగి ప్రశాంతంగా ఉండగలుగుతాము. కానీ ఏదో ఒక లోటు ఆర్థికంగా మనకి ఇబ్బంది కలిగి మనకి ఐశ్వర్యంగా ప్రాప్తి లేకోకుండా నష్టపోతూ ఉంటాం. దీనికి మనకి మంచి అభిషేకము ఆవు నెయ్యితో, ఆవు పాలతో అభిషేకిస్తే సర్వపీడలు, సర్వ కష్టాలు, సర్వ సమస్యలు తొలగిపోతాయి. ఆవు నెయ్యితో, నెయ్యి అంటారు, ఆవు నెయ్యి కావాలి మనకి. విలేజ్లలో, గోశాలలో కొన్ని శుద్ధమైన నెయ్యి దొరుకుతూ ఉంటుంది గ్రామాలలో. అటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మనం 1 లీటరో 2 లీటరో 1/2 లీటరో ఇటువంటిది మనం 1 రోజు 2 రోజుల ముందు తెలియపరచుకొని వారికి ఆర్డర్ చేసి మనం తీసుకొని ఒక స్వామివారము కానీ లేదు అంటే మహాశివరాత్రి రోజు కానీ, మహాశివరాత్రి రోజు కానీ విశిష్టంగా మంచి విశిష్టం ఏంటంటే మహాశివరాత్రి రోజు, లేదు అంటే మనకి స్వామివారము, ఇలా 5 స్వామివారాలు ఎంచుకోవాలి. ఆవు నెయ్యితో అభిషేకము స్వామివారికి, లింగరూపములో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకిస్తే ఆవు నెయ్యితో సర్వము మీ వశం అవుతాయి. ఆర్థిక స్థితిగతులు మీకు తారుమారు అవుతున్న వాటిని వైదొలిగిపోయి ఆర్థికంగా స్థిరపడగలుగుతారు, మంచి పొజిషన్లో ఉండగలుగుతారు, లక్ష్మి మీ వెంట ఉంటుంది. ఆ శివానుగ్రహము ద్వారా, శివపార్వతుల ఆశీర్వాదము ద్వారా మీ కుటుంబము నిత్యము ఆర్థికంగా సెటిల్ అవుతుంది. ఒకరికి సహకారం చేసే పొజిషన్లో మీరు ఉండగలుగుతారు. ఇది నా అనుభవంతో, నా యొక్క సొంత ఆలోచన తత్వంతో నేను చేసి ఎంతోమందికి చేయించి ఈ యొక్క స్థితి వారికి పరిపూర్ణంగా చేయించగలిగిన అనుభవంతో తెలియపరుస్తున్నా. కాబట్టి నా యొక్క ఈ చిన్న విన్నపము మీరు చేస్తే మీ యొక్క కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు ఆర్థికంగా స్థిరపడే అవకాశము పరిపూర్ణంగా శివుడు అనేది మనకు కల్పిస్తాడు. సర్వే జన సుఖినో భవంతు, ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాత శివుణ్ణి వేడుకుంటూ శుభమంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.